హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలా మంది, నాన్న నాకు 58% ఉంది, నేను నా లైఫ్ ఎలా పోవాలో అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు. సో కొంతమంది ఏంటంటే, నేను ఫెయిల్ అయ్యానన్నా నాకు సబ్జెక్ట్స్ ఇంకా మిగిలిపోయినాయి, ఇప్పుడు నా కెరీర్ ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో మనం ఏం తెలుసుకుందాం అంటే, బిలో 60% ఉంటే మనం ఎలాంటి జాబ్ చేస్తే బాగుంటుంది అని తెలుసుకుందాం. ఇంకోటి, ఫెయిల్ అయితే మనం ఎలాంటి జాబ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇందులో మీకు 58% ఉందనుకుందాం, బట్ మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్ చేయాలని డిసైడ్ అవుతున్నారు. ఎదర్ మీరు బిజినెస్ చేయాలా, కాబట్టి దానికి సంబంధం లేదు 58%. మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏ ప్రోడక్ట్ మీద మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలాంటి తయారు చేయాలనేది నాలెడ్జ్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో స్టాక్ ఎక్స్చేంజ్లో లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇట్లాంటి వాటిలో పెట్టాలా, సో వాటి మీద బుక్స్ దొరుకుతాయి, వీడియోస్ దొరుకుతాయి, ప్లస్ నాలెడ్జ్ ఉండాలి, పేపర్ చదువుతూ ఉండాలి, కంపెనీస్ గురించి అవగాహన ఉండాలి. సో అట్లాంటి వాటికి మీకు పర్సంటేజ్ అవసరం లేదు. సపోజ్ మీరు కొన్ని కంపెనీస్కి అప్లై చేయాలనుకుంటున్నారా, ఎస్, ప్రైవేట్ కంపెనీస్కి అయితే మినిమం 50%తో అడుగుతారు, 60% అని ఉంటుంది. ఒక్కోసారి మీరు 60% ఉన్నా కానీ ఆన్లైన్లో అప్లై చేసినట్లయితే, కొన్ని కంపెనీస్కి వెళ్ళినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే వడపోత అన్నట్టు అంతే. ఇప్పుడు 60 అంటే బిలో ఉంటే నాలెడ్జ్ తక్కువ, 60 అంటే అబవ్ ఉంటే నాలెడ్జ్ ఎక్కువ అని ఏం కాదు. సో 60 అంటే బిలో అంటే అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళందరూ రాకుండా వాటి ప్రాసెస్ ఈజీగా చేసుకోవడానికి 60% అని పెడతారు, అది ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా. బట్ కొన్ని ప్రైవేట్ జాబ్లు ఎలా ఉంటాయంటే, మీకు పర్సంటేజ్ అవసరం ఉండదు, డైరెక్ట్ వాకిన్ వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి మీకు ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో మీకు అప్లై చేసుకున్నట్లయితే మీ పర్సంటేజ్ లెక్క చేయకుండా ఆ ఎక్స్పీరియన్స్ మీద కూడా మీకు జాబ్లు వస్తాయి. సో ప్రైవేట్ జాబ్లో అదొక బెనిఫిట్ ఉంది. సో మీరు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అది కొంచెం కష్టమే. ఎందుకు అంటే 60% లేని వాళ్ళకి చాలా వరకు ఒక 60-70% కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. సో వాళ్ళకి ప్రాసెస్ హెవీ అయిపోద్ది అన్నట్టు, అంతకంటే తక్కువ ఉన్నట్లయితే. కాబట్టి మీరు ఆ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే 55 to 60 బిలో ఉన్న వాళ్ళ జాబ్స్ ఉన్నాయో అవి సెర్చ్ చేసుకుని, అవి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయో తెలుసుకుని వాటికి అప్లై చేసుకుని అందులో సెటిల్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది కాకుండా మీరు ఇంకా బీపీఓ జాబ్ చేయొచ్చు, అంటే కాల్ సెంటర్ జాబ్ చేయొచ్చు. సో లేదంటే మీరు సొంతంగా స్టార్టప్ పెట్టచ్చు, లేదంటే మీరు ఈ పర్సంటేజ్ని ఇట్లనే ఉంచుకొని మీరు ఎంబీఏ లాంటి, ఎంఎస్ లాంటి వాటికి కూడా వెళ్ళొచ్చు మీరు. సో అప్పుడు ఏమవుతుందంటే, దేర్ ఆర్ సమ్ కంపెనీస్ వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఎంబీఏ, ఎంసీఏ ఆర్ ఎంఎస్ చేసిన వాళ్ళు ఓన్లీ అక్కడ 60% ఉంటే సరిపోతుంది వాళ్ళకి. బీటెక్లో లేదంటే డిగ్రీలో 60% అవసరం లేదు. సో వాళ్ళకి పీజీ కానీ, ఎండెస్లో కానీ, ఎంటెక్లో కానీ 60% సరిపోతుంది, అలా అడుగుతారు అన్నట్టు. అలా మీకు కొన్ని ఎక్సెప్షన్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఫెయిల్ అయ్యారు అనుకుందాం, ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఫెయిల్ అయ్యాము, వాళ్ళకి ఏం జాబులు లేవు, వాళ్ళు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. ముఖ్యంగా నా సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నేను సపోర్ట్ చేసుకుంటూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి పాస్ అవ్వండి. ఒకవేళ అలా కాని పక్షంలో మీరు రాయగలిగితే రాయండి, లేదు నా వల్ల కాదు అంటే 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ మీ టైం వేస్టే, బట్ ఎప్పటికైనా రాసి పాస్ అవ్వండి. సో మీరు కూడా బిజినెస్లో ఏమైనా ఉన్నట్లయితే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్లో వెళ్ళొచ్చు, లేదంటే స్టాక్ ఎక్స్చేంజ్లో వెళ్ళొచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ ఎక్కడైనా బిజినెస్ ఉన్నట్లయితే అందులో జాయిన్ అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా కంపెనీలో కాంట్రాక్ట్ బేస్ మీద ఏమైనా జాబ్స్ ఉంటే అవి కూడా ట్రై చేయొచ్చు, ప్రైవేట్ కంపెనీలో చేయొచ్చు. ఇవి కాకపోతే మీరు గల్ఫ్ వెళ్ళాలనుకుంటే కొన్ని సేఫ్టీ కోర్సెస్ ఉన్నాయి, ఆ సేఫ్టీ కోర్సెస్ చేసి గల్ఫ్ సైడ్ వెళ్ళచ్చు. అవి కాకపోతే మీరు కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే, మీరు డబ్బులు కడితే వాళ్ళకి అందులో వాళ్ళు మీకు డబ్బులు తీసుకొని వాళ్ళ సర్టిఫికేట్స్ ఇస్తారు, వాళ్ళ కాలేజీలో చదివినట్లు. సో ఆ కాలేజీలో చదివి మీరు ఇంత పర్సంటేజ్ మార్క్స్ తెచ్చుకున్నట్టు ఇస్తారు, ఆ మార్క్స్ తీసుకొని మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కుదరదు. మళ్ళా సాఫ్ట్వేర్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి, అవి అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తారు అన్నట్టు మీరు జాయిన్ అయిన తర్వాత. కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇచ్చేసి వీడు కరెక్ట్గా చదివాడా లేదని వెరిఫై చేస్తాయి. సో ప్రైవేట్ కంపెనీస్లో మ్యాక్సిమం ఆ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లో పెడతారు కాబట్టి చదివినట్టే ఉంటాయి నీ రికార్డ్స్. నువ్వు కరెక్ట్గా గ్యాప్లు ఏమైనా ఉంటే మెయింటైన్ చేసుకొని సో ఆ రికార్డ్స్ ఇచ్చినట్లయితే ఓకే అవుతుంది. బట్ గవర్నమెంట్ జాబ్లో ఆ ఇన్స్టిట్యూషన్స్కి రికగ్నైజేషన్ ఉండదు, కాబట్టి మీరు అందులో చదివినా వేస్ట్. బట్ మీరు ఎంఎస్ చేయాలి, ఎంటెక్ చేయాలి బయట కంట్రీలో అనుకుంటే మాత్రం ఉంటుంది. ఒకవేళ సేఫ్టీ కోర్స్ మీద గల్ఫ్ ఏరియాస్లో వెళ్ళాలనుకుంటే మాత్రం అక్కడ కూడా మీరు వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇవి కాకుండా మీరు అవి క్లియర్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, హైదరాబాద్లో ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ లేదంటే కాల్ సెంటర్ జాబ్ జాయిన్ అయ్యి మీకు స్ట్రెస్ లేకుండా, టైం వేస్ట్ కాకుండా ఒక 6 నెలల్లో సంవత్సరమే తీసుకొని ఆ జాబులు తీసుకుంటూ అవి క్లియర్ చేసుకొని వచ్చిన పర్సంటేజ్తో వేరే జాబ్స్ కోసం ట్రై చేయడం బెటర్. సో ఇది కెరీర్ ఆప్షన్ ఫర్ ఫెయిల్ అయిన పర్సన్స్కి 58% ఉన్నట్లయితే.
కొన్ని సేల్స్ బాయ్గా పనిచేస్తారు, కొన్ని అవుట్డోర్ సేల్స్ వెళ్తారు, కొంతమంది వచ్చేసి ఏమైనా సర్వీస్ ఇంజనీర్గా లేదంటే సర్వీస్ పాలసీలు అమ్మే వాళ్ళుగా జాయిన్ అవుతారు. సో ఇట్లాంటి చాలా ఉంటాయి అన్నట్టు, చాలా చాలా కంపెనీలు ఉంటాయి. బట్ ఆన్లైన్లో బిజినెస్ అని ఈ మధ్య చాలామంది నన్ను అడుగుతున్నారు, బట్ ఆన్లైన్లో బిజినెస్ అంటూ ఏముండదురా బాబు, మీరు పిచ్చి పిచ్చిగా ఫోన్లు తెక్కుంటూ ఏమైనా టైం అంతా వేస్ట్ చేసుకుని దిమాగ్ ఖరాబ్ చేసుకోకండి. వాటిలో వెళ్తే మీ కళ్ళు పాడవుతాయి, మీ దిమాగ్ అంతా చూస్తా చూస్తా ఏమైనా మంచిగా అమ్మాయిల ఫోటో కనపడితే వాళ్ళని చూసుకుంటూ టైం పాస్ చేస్తారు, కానీ మీరు బిజినెస్ అయితే చేయలేరు. ఇంట్లో కూర్చొని ఆంటీలు కూడా చేయలేరు, చేస్తా చేస్తా అని అంటారు. మీకు బస్సులో కానీ లేదంటే ట్రైన్లో కానీ పార్ట్ టైం జాబ్ 10,000 20,000 అది ఇది అని అంటారు. సో అట్లాంటి వాటికి వెళ్ళి ఇరుక్కోకండి. సో ఆన్లైన్లో 2,000 కట్టమంటారు, 3,000 కట్టమంటారు, అట్లా వేస్ట్ చేస్తారు మనీ. అట్లా తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళే ఉంటారు, కానీ మీకు ఏం పని ఉండదు, మీకు చెక్కులు రావు, వచ్చు రావు, మీ లైఫ్ అంతా మీ టైం అంతా వేస్ట్ అవుద్ది. సో వాటి కోసం ఎదురు చూసుకుంటూ ఇంకోటి శాలరీ ఇస్తాము, రూమ్ ఇస్తాము, అకామిడేషన్ ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్లు అక్కడక్కడ పడుతూ ఉంటాయి, పేపర్లో, బస్సుల్లో, ట్రైన్లో, ఎక్కడ పడితే అక్కడ అంటించుంటారు. వాటికి వెళ్ళినట్లయితే ఫస్ట్ నుంచి మీకు ఇంకా దున్నుతూనే ఉంటారు, ఇక అంటే భయంకరంగా. ఎట్లా అంటే మీరు పొద్దున లేచిన కాడ నుంచి పడుకునే వరకు పనే ఉంటుంది. వాళ్ళు మీకు ఫుడ్ గిడ్డు అకామిడేషన్ ఇచ్చినట్లయితే చచ్చిపోతారు మీరు. 12 గంటలు 15 గంటలు పని చేయాలి, అట్లాంటి ఏరియాలో మీరు అస్సలు చేయలేరు. సో ఎట్లా లేబర్ పని చేయాలనుకునే వాళ్ళు తప్ప అట్లాంటి ఏరియాలో వెళ్ళలేరు, ఎన్నో బాధలు బాధ్యతలు ఉంటాయి. సో అట్లాంటి వాటికంటే సబ్జెక్ట్ క్లియర్ చేసుకొని ఆ డిగ్రీ బేస్ మీద ఏదో ఒక చిన్న జాబ్ లాంటివి స్టార్ట్ చేసుకొని స్లోగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఒక మంచి అవగాహన తెచ్చుకొని ఎటు సైడ్ వెళ్ళాలని డిసైడ్ అయ్యి అటు సైడ్ వెళ్ళడం మంచిది. ఓకే గైస్, ఇది నేను చెప్పాలనుకున్నది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు ఇమీడియట్లీ వస్తాయి. ఈ వీడియో బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బాగా షేర్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్.